సినిమా పాటలు అద్భుతమైన పాటలు అంటే పాట కోసం అని పాట పెట్టకుండా పాటల్ని అలా మనం ఏ ఈ పాట బోర్ అన్నదానికి లేదు అక్కడ కూడా. దీని మొట్టమొదట సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు, ఆయన ఒక 4 పాటలకి పల్లవులు మాత్రమే సంగీతం చేసి ఏదో ఆయనకి రాజేశ్వరరావు గారు ఎప్పుడు ఏ సినిమాకి ఎంతవరకు పనిచేస్తారో ఎవరికి తెలియదు. ఈ 4 పాటలు పల్లవులు ఓకే అనుకున్నారు, ఆయన మానేశాడు. మానేసిన తర్వాత మళ్ళీ ఘంటసాల గారిని పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఘంటసాల గారు అదే పల్లవుల్ని ఉంచి చరణాలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అన్నీ ఆయన వేసుకుని ఆయన రికార్డ్ చేసుకుని ఆయనే పాడారు. పాటలు ఇవాళ వరకు మనం వింటూనే ఉంటాం ఏ పాట అయినా సరే. ఇప్పుడు మాయాబజార్లో ఉన్న అంశాలలో స్క్రిప్ట్ ప్రధానం, పాత్రలు ప్రధానం, వాళ్ళు వాడిన భాష. మాయాబజార్లో పింగళి నాగేంద్రరావు గారు కొత్త భాష వాడాడు. ఆయన అంటే ఉన్న మాటలనే తెచ్చి ఎక్కడో పెట్టాను అంటారు, కానీ ఇప్పుడు ఘటోత్కచుడి పరివారంలో వాళ్ళకి రాక్షసులు కదా, వాళ్ళకి ద్విత్వాక్షరాలు పలకవు. అందుకని వాళ్ళని ఏం చేశారు, ప్రవేశ ద్వారం అంటే పరవేశ దవారం ఇలా మాట్లాడుతుంటాడు వాడు. పాండవులు మనకి అస్మదీయులు అంటే కౌరవులు ఏమంటారంటే తసమదీయులు అంటాడు వాడు. తసమదీయులు 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 ఏమిట్రా అంటే ఎవడో లేకపోతే వీడు వీడు ఎవడో కనిపెట్టకపోతే మాటలు ఎలా పడతాయి కానీ అంటాడు అంటాడు. ఇలా ఎక్కడికక్కడికి ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క ఒక మ్యానరిజమ్స్ పెట్టి లక్ష్మణ్ కుమారుడు దుర్యోధనుడి కొడుకు వాడు మొత్తం రేలంగి మహాహాస్యం చెప్పడానికి చూడగానే నవ్వు వచ్చేస్తుంది మనకి. చిట్ట చివరి దృశ్యాలైతే ఎంత అద్భుతంగా ఆయన నటించాడో చెప్పడానికి లేదు. పెళ్లి సీన్లో ఒకసారి పుల్లా కనబడుతుంది, శశిరేఖ, ఒకసారి సింహంలా కనబడుతుంది, ఒకసారి రాక్షసులా కనబడుతుంది. ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ అంత అద్భుతం. కృషి కేవీ రెడ్డి గారు ముందు డైలాగ్స్ రిహార్సల్స్ చేయించేవారు, వీళ్ళందరూ రిహార్సల్ చేసేవారు. అంతేగాని అక్కడికక్కడికి డైలాగులు చూసి డైలాగ్ ఏంటి అన్నది లేదు. రిహార్సల్స్ పర్ఫెక్ట్గా చేసుకుని అక్కడికి వెళ్ళి మళ్ళీ రిహార్సల్ చేసుకుని కేవీ రెడ్డి గారి విధానం ఏంటంటే స్క్రిప్ట్ మొత్తం అందరికీ వెళ్ళి డైలాగులు చదువుకుని రావాలి. వచ్చిన తర్వాత ఆయన షార్ట్స్ రాసేసుకుంటారు, షార్ట్ లెంగ్త్ రాసుకుంటారు. ఇన్ని అడుగులు వస్తుంది, ఈ డైలాగ్ ఇన్ని అడుగులు, ఈ సీన్ ఇన్ని అడుగులు, అవన్నీ ఉంటాయి. ఏది కొంత అందుకే పిక్చర్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఎడిటింగ్లో కొన్ని కొన్ని డబ్బాలు డబ్బాలు వెళ్ళిపోతున్నాయి మామూలుగా. కానీ ఆయన 500, 600, 700 అడుగులే వేస్ట్ అవుతుంది. ముందు క్రాప్ బోర్డులో కట్ అన్నప్పుడు అంతే తప్పితే ఏమి వేస్ట్ అయ్యి. అది ఆయన గొప్పతనం కేవీ రెడ్డి గారి తూచి ఆచి తూచి అన్నట్టుగా ఆ సినిమాని అలా ప్లాన్ చేసుకుని ఆయన తీశారు. మాయాబజార్ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యం. ఏ పాటని మనం తీసి పాడడానికి లేదు, ప్రతి పాట అంత అద్భుతంగానే ఉన్నాయి. పాడిన వాళ్ళు అంత బాగా పాడారు, వాళ్ళు చేసిన రిహార్సల్స్ ఇన్ని అన్నీ కాదు, అలాగే ఆర్టిస్టులు నేర్చుకుంటారు. ఇవన్నీ ఒక పద్ధతి, ఒక ఒక విధానంలో తీయబడిన సినిమా కాబట్టి మనం ఇన్నేళ్ళైనా ఇవాళ మనం చెప్పుకుంటున్నాం సినిమా గురించి. ఒక ప్రణాళిక వేసుకొని ఒక పద్ధతిలో సినిమా తీయాలి అనేదే కేవీ రెడ్డి గారి లక్ష్యం. ఆయన ఏ సినిమా తీసినా అలాగే తీసేవారు.